వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టులు అసలు ఉన్నారా లేరా? ఉంటే అసలు ఏం చేస్తూ ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల గురించి వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాలు ఏంటి అనేటువంటి ప్రశ్నలు వేసుకుంటే కనుక దాదాపుగా అక్కడ కమ్యూనిస్టు పార్టీల యొక్క ఉనికి లేదు అని చెప్పవచ్చు. ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలకి అడ్డగా ఆంధ్రప్రదేశ్ ఉండేది. ప్రత్యేకించి శ్రీకాకుళం ఉద్యమంలో కానీ శ్రీకాకుళం నుంచి తీసుకుంటే దాదాపుగా ప్రతి అసెంబ్లీలో కూడా వాళ్ళ ప్రాతినిధ్యం ఉండేది. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో రెండు చోట్ల కూడా అసెంబ్లీలోకి అడుగు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో అంత దీనస్థితిలోకి కమ్యూనిస్టు పార్టీలు వెళ్ళిపోయారు. వాస్తవంగా రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి శాఖలు అయితే ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రత్యేకించి రామకృష్ణ సిపిఐకి సంబంధించినటువంటి కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నారు. సిపిఎంకు సంబంధించి కార్యదర్శిగా మధు పనిచేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత పరిపాలన సక్రమంగా లేదు అనేటువంటి ఒపీనియన్ ప్రజల్లో 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అక్కడ ఉండేటువంటి ఇబ్బందులు, అలాగే రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజన చట్టంలో పెట్టినటువంటి అంశాలు నెరవేరినటువంటి పరిస్థితి. పోరాడటానికి అనేకమైనటువంటి అంశాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. పోరాటాలకు పెట్టింది పేరుగా కమ్యూనిస్టు పార్టీలు ఉండేవి. కానీ ఇప్పుడు అనేక అంశాలు పోరాటాలకు ఉన్నప్పటికీ కూడా వాటి మీద పోరాడటానికి అనుకున్న స్థాయిలో కమ్యూనిస్టు పార్టీలు ముందుకు రాలేకపోతున్నాయి. దానికి గల ప్రధాన కారణాలను తీసుకుంటే కమ్యూనిస్టు పార్టీలు స్వతంత్రంగా ఎప్పుడూ కూడా ఇటీవల కాలంలో దాదాపు కొన్ని దశాబ్దాలుగా 3 దశాబ్దాలకు పైగా వాళ్ళు నేరుగా ఒంటరిగా పోటీ చేయలేనటువంటి పరిస్థితులు. అందుకే తోక పార్టీలుగా కమ్యూనిస్టు పార్టీలు మిగిలిపోయాయి. సిపిఐ సిపిఐ మధ్య ఐక్యత కూడా లోపించింది. ఫలితంగా ఆ పార్టీల యొక్క ఉనికే ఒక ప్రశ్నార్థకం అయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని కనుక చూసుకుంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 అసెంబ్లీలో స్థానం లేకపోయినప్పటికీ కూడా కొన్ని కొన్ని అంశాల మీద జనసేనతో కలిసి అక్కడక్కడ కనిపించాయి. 2019లో బిఎస్పి సిపిఐ సిపిఎం జనసేన కలిసి పోటీ చేశాయి. కానీ ఎవ్వరికి కూడా డిపాజిట్లు రాలేదు. జనసేన పార్టీతో సహా, జనసేనాని పవన్ కళ్యాణ్తో సహా ఓడిపోవడం జరిగింది. మొత్తం కూటమిగా ఏర్పడ్డటువంటి ఆ పార్టీలకు తిరస్కారమే లభించింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు అనేకమైనటువంటి అంశాలు మద్యం దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, 3 రాజధానుల అంశం దగ్గర నుంచి అనేకమైనటువంటి అంశాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. వాటి మీద పోరాటానికి కమ్యూనిస్టు పార్టీలు వాటి స్థాయికి తగిన విధంగా ముందుకు రాకపోగా ఇప్పుడు తాజాగా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీ మధ్య జరుగుతున్నటువంటి బూత్ పురాణం, పరస్పరం ఆఫీసుల మీద దాడులు, పరస్పరం రాజకీయ ఎదురు దాడులు ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో జనసేనని పవన్ కళ్యాణ్ అయినా స్పందించాడు ఇలాంటి దాడులు జరగడం దురదృష్టకరమని. కానీ కమ్యూనిస్టు పార్టీలు మాత్రము ఇప్పటి వరకు సరైనటువంటి రీతిలో స్పందించినటువంటి దాఖలాలు కనిపించడం లేదు. అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం యొక్క పార్టీల కార్యాలయాల మీద దాడులు చేసి విధ్వంసం సృష్టిస్తే, అక్కడ పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరును ప్రశ్నిస్తూ చంద్రబాబు నాయుడు అటు గవర్నర్కి, కేంద్రానికి మొరపెట్టుకుంటూ ఉంటే కనీసం ఆ పార్టీకి అండగా ఉండాలి అనేటువంటి ఆలోచన కూడా కమ్యూనిస్టులకు రాలేదు. పార్టీ పరంగా మద్దతు ఇవ్వకపోవచ్చు, కానీ జరిగినటువంటి సంఘటన పట్ల సంఘీభావం తెలియడానికి కూడా ఉత్సాహంగా కమ్యూనిస్టులు ముందుకు రానటువంటి పరిస్థితి. కనీసం జనసేనకు ఉన్నంత రాజకీయపరమైనటువంటి గ్లామర్ కూడా కమ్యూనిస్టు పార్టీలకు అక్కడ లేదు. ఇప్పటికే జాతీయ పార్టీ హోదాను కోల్పోయినటువంటి సిపిఐ కానీ, కోల్పోవడానికి సిద్ధంగా ఉన్న సిపిఎం కానీ ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా నామరూపాలు లేకుండా పోయాయి అని చెప్పవచ్చు. కనీసం ఇప్పటికైనా రాజధానుల అంశంలో కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పరిపాలన ప్రజా వ్యతిరేక విధానాల మీద కానీ ఒక క్లియర్ కట్ స్టాండ్ చేసుకొని ప్రజల మధ్యకు వెళ్ళి పోరాటాలు చేయకుండా తోక పార్టీలుగానే మాత్రమే మిగిలితే రాబోయేటువంటి రోజుల్లో కూడా అసెంబ్లీలోకి అడుగు పెట్టనటువంటి పరిస్థితి ఈ పార్టీలకి ఉంటుందనేటువంటి విషయం కామ్రేడ్లకు కూడా తెలుసు. కానీ ఎందుకు పోరాటాలు చేయలేకపోతూ ఉన్నారు? దానికి గల కారణాలు ఏంటి? నాయకత్వ లోపమా? ప్రజల్లో కమ్యూనిస్టు పార్టీల పట్ల అభిమానం లేకపోవడమా? కారణం ఏంటి అనే దాని మీద
కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేసి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.